పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణం, ఆపదలో ఉన్న వ్యక్తికి చేతనైనంత సాయం చేయాలనే తలంపు ఉండాలే. కానీ ఎంత కష్టమైనా ఇష్టంగా చేయొచ్చు అని నిరూపించిందో మహిళ. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలికి పురిటి నొప్పులొస్తుంటే అంబులెన్స్ వచ్చేలోపు సాయం చేసింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కేఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్న ఎస్ వసంతమ్మ బెంగళూరు నుండి చిక్మంగళూరుకు వెళ్తున్న బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. బెంగళూరు చిక్మంగళూరు రూట్లో వెళ్తున్న బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఫాతిమా అనే ఓ గర్భిణీ కూడా ఉంది. ఫాతిమా తన అత్తగారితో కలిసి బేలూరుకు వెళ్తోంది. ఆమె బస్సులోని ముందు సీట్లో కూర్చుంది. ఫాతిమాకున్నట్లుండి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఫాతిమా అత్తగారు ఎవరికీ చెప్పలేదు. అయితే గర్భిణీ అవస్థను గమనించిన మరో ప్రయాణికుడు కండక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లాడు. వెంటనే డ్రైవర్కు బస్ నెమ్మదిగా నడపమని చెప్పి ఫాతిమాను పడుకోపెట్టారు. అంబులెన్స్కి ఫోన్ చేశారు. అయితే ఫాతిమాకు నొప్పులు ఎక్కువయ్యాయి. సమీపంలో ఎక్కడా ఆసుపత్రులు లేవు. దాంతో ప్రయాణికులు బస్ దిగారు. కండక్టర్ వసంతమ్మ గర్భిణీ అత్తగారితో కలిసి బస్సులోనే ప్రసవించేలా ఫాతిమాకు సహకరించారు. ఫాతిమా 12 ఆడపిల్లకు జన్మనిచ్చింది. డెలివరీ జరిగిన 15 నిమిషాలకు అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుంది. తర్వాత తల్లి పిల్లను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించినట్లు చెప్పింది వసంతమ్మ. 52 ఏళ్ల వసంతమ్మ కండక్టర్గా చేరడానికి ముందు ఆమె తన స్వగ్రామమైన చిక్మంగళూరులోని అన్నపూర్ణ నర్సింగ్ హోంలో ఒక వైద్యుడి వద్ద సహాయకురాలిగా శిక్షణ పొందారు. అదిప్పుడు ఉపయోగపడిందని వసంతమ్మ చెప్పారు. గర్భిణీకి సాయం చేసి తల్లి పిల్ల ప్రాణాల్ని కాపాడిన వసంతమ్మను త్వరలో సన్మానించనున్నామని కేఎస్ఆర్టీసీ అధికారి చెప్పారు. వసంతమ్మని మేనేజింగ్ డైరెక్టర్ జి సత్యవతి ప్రశంసించారు.